వెల్కమ్ టు కేఎన్టీవీ, నేను మీ మొబిన్. కష్టకాలంలో ఆచంట లంక గ్రామ ప్రజలకు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అండగా నిలిచారు. అన్ని పార్టీల నాయకులతో కలిసి వరద బాధితులను ఆదుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. తమ పట్ల ఎమ్మెల్యే తీసుకున్న శ్రద్ధ పట్ల ఆచంట ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక, పుచ్చలంక, మర్రిమూల, పెద్దమల్లంక గ్రామాలను వరద ముంచెత్తడంతో లంక గ్రామాల వాసులు సుమారు వారం రోజులుగా పూర్తి జలదిగ్బంధంలో ఉన్నారు. అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ లంక గ్రామాల ప్రజలు మాత్రం సొంత గ్రామాలను వీడి బయటకి రావడానికి ఇష్టపడలేదు. ప్రజలు పొట్టచేత పట్టుకుని బిల్డింగులు పైకి ఎక్కి వారం రోజులుగా గడుపుతున్నారు. చుట్టూ నీరున్నా కనీసం తాగటానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి. అలాంటి వారిని ఆదుకునేందుకు ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు నేనున్నానంటూ మానవత్వాన్ని చాటుకున్నారు. సేవా కార్యక్రమాలు, ఆపదలో ఉండేవారిని ఆదుకోవడంలో ముందుండే చెరుకువాడ శ్రీరంగనాథరాజు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గంలోని లంక గ్రామాల వరద ముంపు బాధితుల కోసం ప్రత్యేకంగా వండించి ప్రత్యేక వ్యానుల ద్వారా ఆహారం, నీరు, పాలు గత వారం రోజులుగా లంక గ్రామాలలోని 1000 కుటుంబాలకు సరిపడా రెండు పూటల ఆహార పదార్థాలు పడవలను ఏర్పాటు చేసి లంకవాసులకు అందే విధంగా దగ్గరుండి పంపుతున్నారు. లంక గ్రామాల్లో నివసించే ప్రజలకే కాకుండా లంకల్లో ఉన్న సుమారు 4000 నోరు లేని మూగ జీవాలు ఆకలితో అలమటిస్తున్న విషయం తెలిసి వట్టిగడ్డి 10 లోళ్లు, అలాగే వాటికి 25 టన్నుల దానా సైతం శ్రీరంగనాథరాజు సొంత ఖర్చులతో పంపించి తన దాతృత్వం మరోసారి చాటుకున్నారు. వరద ముంపుపై ఎప్పటికప్పుడు అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తూ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్ని పార్టీలను కలుపుకుంటూ వరద సమయంలో డ్యూటీ చేస్తున్న అధికారులకు సైతం ఎక్కడా ఎటువంటి ఇబ్బందికి కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున కాకుండా తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నారు. లంక గ్రామాల్లోనే నిద్రిస్తూ వరద ముంపు తెచ్చిన ఇబ్బందులతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేస్తున్న కృషిని స్థానిక ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తూ ఇతర సమయంలో పార్టీలకు అతీతంగా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో ప్రజాప్రతినిధులు ముందుండాలి అనడానికి రంగనాథరాజును ఉదాహరణగా తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అన్ని కూడా టీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే 20 లక్షలు దాటిన తర్వాత అక్కడ వండుకుంటానికి కూడా ఆ వండి ప్రదేశాలు కూడా అన్ని వాటర్ నీటి మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు రోజు 5000 మందికి ఫుడ్ ప్యాక్ చేసి ఇటు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా పంపడం జరుగుతుంది. అలా పిల్లలకి టెట్రా ప్యాక్ పాలు, బిస్కెట్స్ అన్ని కూడా పిల్లలకి పంపడం జరుగుతుంది. ఎక్కడికి మెడికల్ క్యాంపులు పెట్టి ప్రతి 50 ఏళ్ల దగ్గర ఒక మెడికల్ క్యాంప్ పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. మనం ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా గోదావరి ఫ్లడ్ వచ్చినప్పటికీ పోలవరం నుంచి నర్సాపురం దాకా ఒక కలెక్టర్ ఉండేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే జిల్లాలు విడినాయో ఈ రోజు మనం ఎక్కువగా ఆతంట మండలం, తర్వాత ఆతంట కాన్స్టిట్యూషన్, తర్వాత ఎలమంచిలి మండలం కూడా ఈ రెండు మండలాలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి. గ్రామాలు కూడా ఈ రెండు మండలాల గ్రామాలే. ఈ గ్రామాలన్నీ నదీ పరివాహక ప్రాంతాలు అంటే ఈ ఫ్లడ్ బ్యాంక్ లోపల ఉంటాయి గుళ్ళన్నీ కూడా. వాళ్ళందరికీ కూడా ఈరోజు మొత్తం జిల్లాంతరాంగాన్ని ఇక్కడ పెట్టి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ అయితే జాయింట్ కలెక్టర్నే ఒక అడిషనల్ ఎస్పీని కూడా ఇక్కడ పెడతాం జరిగింది. ప్రతి 50 ఏళ్లకి ఒక ఎంఆర్ఓ, ఒక ఎండిఓ, ఒక మండల స్థాయి అధికారిని పెట్టి సుమారు 50 పడవల బోట్లు పెట్టి ఎక్కడైతే అవసరం వచ్చిందో అందులో మూవ్ చేయడానికి కానీ, అధికారులు తిరగడానికి కానీ, ఫుడ్ సప్లై చేయడానికి కానీ, అందులో ఎవరైనా బయటకు వస్తాను బయటకు తీసుకురావడానికి కూడా పెద్ద ఎత్తున బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఇలాగే పోలీసు, ఫైర్ డిపార్ట్మెంట్ తోటి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఉండి రెండు టీములు మనకి ఇక్కడ ఆతట మండలంలో పెట్టడం జరిగింది. నిత్యం పర్యవేక్షణలో, అధికారుల పర్యవేక్షణలో ఎక్కడా ఎవరికి ఏ లోటు లేకుండా ఈ రోజు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు 25 లక్షలు తీసుకొచ్చి వస్తున్నాయి. రేపు నుంచి పాలు ఇప్పటికే మనకి భద్రాచలంలో 10 అడుగులు తగ్గింది కాబట్టి 73 నుంచి 63 వచ్చేసింది కాబట్టి మనకి 2-3 డేస్ లో మనకు కూడా ఇంకా ఈ రోజుకి మనకి 25 లక్షలతో స్టాండ్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ గా పెరగట్లేదు.
కొంచెం అనంగా పొద్దు నుంచి రెండు మూడు అంగాలు తగ్గుముఖం పట్టినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఇంకా మూడు నాలుగు రోజులు మళ్లీ 12-13 లక్షలు వచ్చేదాకా తీసేసి వచ్చేదాకా ఈ అధికారి పర్యవేక్షణలో నిత్యం మేము ఉండి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా. వీటిలన్నింటికంటే సుమారు పశువులు ఉన్నాయి మనం మన దగ్గర 4000 పశువులు ఈ లంక గ్రామాల్లో ఉన్నాయి. అవన్నింటి అందరికీ కూడా కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇప్పటికే ఒక 10 కేజీలు ప్రతి పశువుకి అంటే దూడగాడికి నెల దూడగాడికి పెద్దదానికి కూడా ఇప్పటికే 10 కేజీలు కాన్సన్ట్రేట్ ఫీడ్ సప్లై చేయడం జరిగింది. రేపు మళ్లీ 2 డేస్ లో మళ్లీ 200 టన్నులు మళ్లీ ఫీడ్ ఏదైతే మిక్స్డ్ ఫీడ్ ఉంటుందో ఆ ఫీడ్ కూడా అడిగారు రైతులు. ఇంకో 200 టన్నులు రేపు ఒకటి వస్తుంది. మళ్లీ ప్రతి యానిమల్ కి కూడా 50 కేజీలు అంటే ఒక 25 రోజులకు సరిపడి ఇప్పుడు ఒక 5 రోజులకు సరిపడి ఇచ్చాం. ఇంకొక 25 రోజులకు సరిపడి కూడా ఇప్పటికే లారీలు లోడ్ అయ్యి ముఖ్యంగా మనుషులు ఎంత అవసరమో మనకి పశువులు కూడా పాడి పశువులు అవి గోదావరి లంకల్లో మేపుకుంటా ఉంటారు అవన్నీ కూడా తీసుకొచ్చి ఒడ్డుకు పెట్టి అట్లకి రైతులు పిల్లల్ని ఎలా చూసుకుంటారో కుటుంబ సభ్యులు ఎలా చూసుకుంటారో అలాగే పశువులు కూడా చూసుకుంటారు కాబట్టి వాటికి కూడా పెద్ద ఎత్తున అట్లకి ఫస్ట్ టైం హిస్టరీలో పశువులకు కూడా దాణ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఇచ్చాం మళ్ళీ ఇది 2వ సంవత్సరం కూడా గతం కంటే కూడా ఈ సంవత్సరం రాత్రిలో అయితే ఒక పశువుకి 10 కేజీలు ఇచ్చాం. ఈ రోజు 75 కేజీలు ఇప్పటికే 10 కేజీలు ఇవ్వడం జరిగింది. ఇంకొక 50 కేజీలు కూడా రేపు పొద్దున్న మళ్ళీ రైతులందరికీ సప్లై చేయడం. ఇది కాకుండా నేను వ్యక్తిగతంగా ఒక ప్రతి పశువుకి కూడా ఒక 40 కేజీలు ఎండుగడ్డి ఇప్పటికే సప్లై చేయడం జరిగింది. అలాగే రేపు నుంచి ఇంకా కోపూర్ అనేది వెరైటీ ఒకటి నా దగ్గర ఉంది దాన్ని కూడా క్యాప్ కట్టర్లో చేసి రేపు కూడా దాన్ని ఈ రాబోయే 10-15 రోజులు కూడా పశువులు పూర్తి స్థాయిలో మీకు ఫీడ్ గవర్నమెంట్ ఇస్తే మిగిలిన ఏర్పాట్లన్నీ నేను స్వయంగా చేసి ఎక్కడా కూడా ఏ పశువులు కూడా ఇబ్బంది పడకుండా రోడ్లు కానీ అన్ని పూర్తిగా మనుషులు ఎంత ఇంపార్టెంటో మనకి పశువులు కూడా అంత ఇంపార్టెంట్ వాటికి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వటం జరుగుతుంది. సుమారు 4000 పశువులు మనకి ఈ కాన్సల్టీలో గత 5-6 ఊళ్ళలో నేను సిద్ధాంతం నుంచి కింద బిమలాపురం వరకు ఉన్న ప్రతి పశువుకి కూడా ఇప్పటికే ఇవ్వటం జరిగింది. రాబోయే రోజు రేపు మళ్ళీ సాయంకాలంకి మళ్ళీ ఇంకొక 25 రోజులు సరిపడి అంటే ఒక నెలలకు సరిపడి పూర్తిగా అట్లకి ఫీడ్ కానీ మెడికల్ కానీ ఇచ్చి అది మార్చుకుంటుంది.